హలో అండి, శ్రావణ మాసంలో వచ్చేసి ఈజీ క్లీనింగ్ టిప్ అనమాట. లిక్విడ్ ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలు, మనకి శ్రావణ మాసంలో ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ రాగి వస్తువులని తల తల మెరిసేలా చేసుకోవచ్చు అనమాట. ఈ లిక్విడ్తో ఈజీగా క్లీన్ అయితే చేసేసుకోవచ్చు. చూసారు కదా ఇప్పుడు రాగి వస్తువులు ఎలా ఉన్నాయో, తర్వాత ఎలా ఉంటాయో రాగి ఇత్తడి వస్తువులు అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. మనం పూజా సామాగ్రిని ఇప్పుడు వీటిని క్లీన్ చేసేసుకుందాం. లేట్ ఎందుకు, ఇంకా ఎలా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి, చూసిన ఒక లైక్ అయితే చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకన్ నొక్కండి, మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి రీచ్ అవుతుంది అనమాట. ఈ రోజు మరొక యూజ్ఫుల్ టిప్ అయితే మీ ముందుకు వచ్చేసాను, అది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అది కాక శ్రావణ మాసం ప్రతి ఒక్కరి ఆడవాళ్ళకి, ఇంట్లో పూజ చేసుకునే ఆడవాళ్ళకైతే ఈ టిప్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది, త్వరగా కూడా అవుతుంది. మనం ఈ లిక్విడ్ అనేది చేసి పెట్టుకుంటే ఇంకా ఏంటి ఎలా అనేది ప్రాసెస్ అయితే మీరు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. ఇంకా లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దాం, పదండి. శ్రావణ మాసంలో వచ్చేసి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. శ్రావణ మాసంలో ఈ టిప్ వచ్చేసి మనం ఈ లిక్విడ్ చేసి పెట్టుకుంటే ఇంట్లో మనము వెంటనే పూజ సామాగ్రి అనేది, రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్క ఆడవారికి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. శ్రావణ మాసంలో మరీ యూజ్ అవుతుంది. ఎందుకు అంటే మనం చేసుకునే పనులు తొందరగా అవుతాయి అనమాట, మనకు అవి రుద్దుకోవడానికి చాలా టైం పడుతుంది. జస్ట్ ఇది అప్లై ఇట్లా చేత అంటే చాలు, చాలా అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది అనమాట. ఇంకా ఇప్పుడు ఏంటి ఈ చింతపండు అయితే చూపిస్తున్నాను అనుకుంటున్నా. ఇప్పుడు ముందుగా అయితే మనం చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను చూడండి. ఇదైతే ఇంత తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. మీరు ప్లాస్టిక్ది అలా తీసుకోవద్దండి, స్టీల్ది తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం వేడి వాటర్ అయితే వేసుకోవాలి. ఎన్ని అంటే ఒక మీరు ఎంత అయితే చేసుకోవాలనుకున్నారో అంత నిమ్మకాయ, అంటే నేను ఇక్కడ వచ్చేసి లీటర్ కంటే తక్కువ వాటర్ తీసేసుకున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని వేడి నీళ్ళు అయితే వేసాను. బాగా వేడి నీళ్ళు వేస్తే మనకి లిక్విడ్ అనేది ఎక్కువ రోజులు కూడా ఉంటుంది, అలాగే తొందరగా కూడా చింతపండు అనేది బాగా మెత్తబడిపోతుంది అనమాట. ఏమంటే వేడి నీళ్ళు వేస్తే ఎక్కువ రోజులు ఉంటుంది. ఈ టిప్ అయితే ఫాలో కాండి, మీరు వేడి నీళ్ళు అయితే వేయండి. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు ప్లేట్ పెట్టి మూత పెట్టేద్దాము. ఇప్పుడు కొద్దిసేపు మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలన్నా ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. ప్లేట్ పెట్టేసుకుందాం. కొద్దిసేపు అయితే ఇది కొంచెం చల్లగా కావాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత అయితే బాగా చేత్తో అయితే బాగా మ్యాష్ చేసుకోవాలి చూడండి. ఇలా బాగా చేత్తో అనేసుకోవాలి. అప్పుడు కాలంలో వాళ్ళు ఎక్కువ చింతపండుతోనే బాగా చేసేవాళ్ళు. అలాంటి పద్ధతిలోనే కొంచెం వేరే, ఇప్పుడు మన కాలానికి తగ్గట్టు అనమాట. ఒకసారి పాత పద్ధతులు కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. ఇలా స్టోర్ చేసి చింతపండు కూడా చాలా అంటే చాలా బాగా పోతుంది అనమాట. ఇలా అంతా కూడా తీసేసుకొని దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు వడగట్టుకుందాము. ఇదంతా కూడా బాగా చేస్తుంది. ఇప్పుడు ఇలా ఫిల్టర్ అయితే చేసేసుకుందాం మనము. ఇలా మొత్తం కూడా ఫిల్టర్ చేసేసుకోవాలి చూడండి. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి, మీద ఏదైనా కానీ ఒక కప్పు అయితే తీసుకోండి, చిన్న కప్పే. ఇప్పుడు గోధుమ పిండి అయితే వేస్తున్నాను. ఏదైనా కానీ కొలతలు కరెక్ట్గా ఉంటాయన్నమాట ఇటు కప్పుల ప్రకారం తీసుకుంటే. వచ్చేసి సాల్ట్ కప్పు కంటే తక్కువ వేసుకోవాలి. కప్పు కంటే తక్కువ సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి వెనిగర్ అయితే వేసుకోవాలి చూడండి. వెనిగర్ లేకపోతే నిమ్మకాయ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు వెనిగర్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఒక రెండు స్పూన్లంతా సర్ఫ్ కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చేత్తోనే కలుపుతున్నాను, ఏమీ కాదు. మన ఈ పిండి కూడా అనేది పిండి మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి. ఇది కొంచెం పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను, పొంగుతుంది అనమాట. మనం అన్నీ వేసింటాం కదా, సర్ఫ్ వెనిగర్ అవన్నీ వేసేసరికి పొంగుతుంది. ఇలా మొత్తం గోధుమ పిండి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి. చేత్తో కలుపుకుంటే ఏమీ కాదు. ఇలా మనం ఉప్పు అదంతా కూడా బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మీరు శనగపిండి అయినా తీసుకోవచ్చు. ఇలా అంతా కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. మనకి ఈ లిక్విడ్ అనేది చాలా రోజులు ఉంటుంది ఒక బాటిల్లో వేసి పెట్టుకుంటే. చూసారు కదా ఇప్పుడు లిక్విడ్ మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలో మనం వేసి పెట్టుకోవచ్చు. మీరు హ్యాండ్ వాష్ డబ్బా ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. లేదంటే మామూలు బాటిల్ అయినా వేసుకొని కావాల్సినప్పుడు తీసుకొని కడుక్కోవచ్చు అనమాట.
ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ దండి, దీంట్లోకి అయితే వేసుకుందాం మనం ఈ లిక్విడ్. ఇంకా ఎక్స్ట్రా ఏదైనా మిగిలింది అనుకోండి వేరే డబ్బాలోకి, ఇలా మొత్తం ఒక డబ్బాలోకి అయితే వేసి పెట్టుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా ఏదైనా మిగిలింది అనుకోండి ఇంకొక డబ్బాలోకి అయితే వేసుకుంటాను నేనైతే. ఇంకోటి అండి, వెనిగర్ లేకపోతే మటుకు నిమ్మకాయనే వేసుకోవచ్చు. అందరి ఇళ్ళలో వెనిగర్ అయితే ఉండదు కదా, అందుకోసం అనేసి నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. నిమ్మకాయ కూడా వాడండి, ఏం కాదు వెనిగర్ ప్లేస్లో. చూసారు కదా, నేను రెండు బాటిల్ అయితే వేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇలా బాటిల్లో వేసుకుంటే కావాల్సినప్పుడు అయితే యూస్ చేసుకోవచ్చు మనం. అయితే ఇది అయిపోయింది అనుకోండి, ఇది వేసుకోవచ్చు ఇందులోకి. ఇందులో వేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది కడుక్కోవడానికి కూడా. ఇప్పుడు కడిగి అయితే చూపిస్తాను. లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది చూడండి మనకి. ఎప్పుడైనా మీకు ట్రై చేశారా, ఒకసారి ట్రై చేయండి ఇలా. ఇప్పుడు మనం ఈ బాటిల్లోకి అయితే వేసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు రాగి వస్తువులు అయితే చూడండి ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని మనం క్లీన్ అయితే చేసేసుకుందాం. ఇలా డైరెక్ట్ దీని మీద వేసేసుకోవచ్చు, ఇలా అప్లై చేస్తే చాలు. తేడా అయితే చూద్దాం మనము. ఇలా ఉరికే మనం చేత్తో అనేసుకుంటే చాలు. ఇలా ఒక స్క్రబ్బర్ తీసేసుకొని రుద్దేసుకో, క్లీన్గా అయితే పోతుంది. తేడా అయితే చూపిస్తాను మీకైతే నేను. ఇప్పుడు మనం ఇక్కడ క్లీన్ చేసింది చూడండి. ఇప్పుడు ఇక్కడ తేడా అయితే మీరే గమనించండి. ఇది ఇప్పుడు మనం రుద్దింది, ఇక్కడ రుద్దంది. చూసారు కదా తేడా అయితే మీరే, అసలు ఎంత బాగా వర్క్ అయిందో. మనం ఈ లిక్విడ్ని వచ్చేసి వేసేటప్పుడు ఇట్లా కొంచెం షేక్ అయితే చేసుకోవాలి చూడండి, ఎందుకంటే మనకు అడుగున కూర్చుంటుంది. మీరు కావాలంటే ఇలా దీనిపైన వేసుకొని సైడ్ స్క్రబ్బర్ పైన వేసేసుకొని చేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఇలా మొత్తం కూడా చూడండి మీరే తేడా అయితే గమనించండి. 100% వర్క్ అవుతుంది శ్రావణ మాసంలో. ఈజీ టిప్ అనమాట. ఈ లిక్విడ్ని చేసి పెట్టుకుంటే ఇంట్లో తొందరగా అవుతుంది మనకి పనులు కూడా. అప్పుడప్పుడు కాకుండా ఇలా లిక్విడ్ వేసేసుకొని చేసేసుకోవచ్చు. ఇలాగే ఇత్తడి వస్తువులు కూడా మనం అన్ని కడిగేసుకోవాలి. ఇలాగే లోపల కూడా వేసేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. లోపల కూడా అయితే రుద్దేసుకోవాలి చూడండి. ఇది ఇప్పుడు దీన్ని పక్కన అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇవైతే క్లీన్ చేసుకుందాం. ఇంకా ఇది కూడా సేమ్ ఇలాగే వేసుకొని, లేదంటే స్క్రబ్బర్ పైన కూడా వేసేసుకోవచ్చు చూడండి. ఇలా వేసుకొని క్లీన్ అయితే చేసేసుకోవచ్చు. చాలా బాగా క్లీన్ అయిపోతాయి. ఒకసారి ట్రై చేయండి. రాగి వస్తువులు బాటిల్ కానీ చాలా అంటే చాలా బాగా క్లీన్ అయిపోతాయి. ఇంకా అన్ని ఇలాగే కడిగేసుకోవాలి చూడండి. మనం రాగి వస్తువులకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా కడుక్కున్న వాటిని వాటర్లో అయితే కడిగేసుకోవాలి చూడండి. కొంచెం చేత్తో రుద్దుకొని కడిగేసుకుంటే మనకి క్లీన్గా అవుతాయి. చూసారు కదా అండి, మొత్తం కూడా ఎంత క్లీన్ అయ్యాయో. చాలా అంటే చాలా బాగా క్లీన్ అయ్యాయి చూడండి. రాగి వస్తువులు కానీ లేకుంటే మన ఇత్తడి వస్తువులు కానీ ఇలా చాలా బాగా క్లీన్ అవుతాయి అన్నమాట. ఈ లిక్విడ్ మనం చేసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది, తొందరగా కూడా అవుతుంది పని అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా మనం ముందు చూపించినకి ఇప్పటికి చాలా అంటే చాలా తేడా అయితే ఉంది. ఇంకా మళ్ళీ తర్వాత ఒక పొడి క్లాత్తో తూడ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట. మీకు ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగా అయిందో. లోపల కూడా చాలా క్లీన్ అయిపోయింది చూడండి. లోపల బయట కూడా మెరుస్తూ ఉందన్నమాట. చూసారు కదా అండి, మీరే రాగి చొమ్ములు కానీ రాగి పాత్రలు ఏవైనా కానీ మన పూజ సామాగ్రి ఏవైనా కానీ తూకే మనం జస్ట్ అలా రుద్దితే చాలు. చాలా అంటే చాలా క్లీన్ అయిపోతాయి అనమాట. ఈ లిక్విడ్ ఇంట్లో చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పూజ సామాగ్రిని అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా యూజ్ అవుతుంది, 100% అయితే యూజ్ అయింది. మీరు కూడా ఒకసారి ఈ లిక్విడ్ని ట్రై చేసి మనం ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు వస్తుంది. ఒకసారి మీరు కూడా స్కిప్ చేయకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా యూజ్ ఇది ఫ్రెండ్స్. ఇవాళ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. మీరు చూస్తే మరింత ముందుకైతే వెళ్తుంది. అలాగే చూసినా ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నేను చేసిన ఈ లిక్విడ్ ఎలా ఉందో చూసి కామెంట్ అయితే పెట్టండి. బాయ్.